ప్రస్తుతం మనం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ ప్రమాదం జరిగిన తీరుని గమనిస్తూ మరోవైపు చెన్నైకి వచ్చే ప్రయాణికుల వివరాలు తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా అక్కడి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే కోరమండల్ ఎక్స్ప్రెస్ ఫైనల్ డెస్టినేషన్ చెన్నై. మరి చెన్నై రావాల్సిన ట్రైన్ కాబట్టి చాలా మంది నార్త్ నుండి కానీ తెలుగు రాష్ట్రాల నుండి కానీ వచ్చే వాళ్ళందరూ ఇటు చెన్నై రావాలి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కోరమండల్ ఎక్స్ప్రెస్ని పిక్ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో చెన్నై ఫైనల్ డెస్టినేషన్ కాబట్టి చెన్నైకి వచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. మరోవైపు ఇటు విశాఖ విజయవాడ నుండి చెన్నైకి వచ్చే వాళ్ళు కూడా కోరమండల్ ఎక్స్ప్రెస్లో ఎక్కువగా ఉంటారు. కాబట్టి అక్కడ నుండి వచ్చేవాళ్ళు ఎవరైతే ఆ కోరమండల్ ఎక్స్ప్రెస్లో వస్తున్నారో వాళ్ళల్లో ఎంతమంది చెన్నై ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతమంది ప్రయాణించారు, ఎంతమంది రిజర్వ్డ్ సీట్స్లో ప్రయాణించారు, ఎంతమంది జనరల్ బోగీల్లో ప్రయాణించారు, దీనిపై ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు అక్కడున్న అధికారులతో మాత్రం మాట్లాడుతూ ఉన్నారు. అధికారులు అక్కడ వివరాలు అందిస్తున్న దృశ్యాల్ని, ఒడిశా నుండి లైవ్ ద్వారా వివరాలు అందిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. స్టాలిన్ అక్కడ పరిస్థితిని ఇలా వీడియో కాల్ ద్వారా సమీక్షిస్తున్నారు.